నెక్స్ట్ న్యూస్. తన కుమారుణ్ణి రెడ్డి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే పార్టీలు పిక్నిక్లు అంటూ తిరిగేదని, కానీ కుమారుణ్ణి డాక్టర్ చేస్తే డాక్టర్ కోడలు గిఫ్ట్గా వచ్చిందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తన జీవితం ఓపెన్ హార్ట్ అన్నారు. ఐటీ దాడులకు భయపడేది లేదని చెప్పుకొచ్చారు. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నా కొడుకుని చదివించిన తర్వాత వాడు అమెరికా ఎంబీబీఎస్ అయినాక అమెరికా పోతాడు, అమెరికా పోతాడని చెప్పిన, అరే అమెరికాలో ఏముందిరా, టాప్ డాక్టర్స్ అంతా ఇండియాలో చదువుతారు, అంత మంచిగా ఆడంతా సిమ్యులేటర్ మీద చెప్తారా, ఇదంతా పేషెంట్ల మీద చెప్తారా, అసలు గట్స్ అంటే ఎంబీబీఎస్ అంటే చదువు అంటే ఇండియాలో ఇండియాలో చదవాలని చెప్పి, పోకురా నువ్వు ఎంబీబీఎస్ తర్వాత పీజీ కోసం పోతా అంటే వద్దని చెప్పినండి. ఈడ ఏపించినా డివై పాటిల్ పూనాలో దొరికింది. పూనాలో దొరికితే అప్పుడు అక్కడ డివై పాటిల్లో పీజీ కోర్సు చదివిండు, అది కంప్లీట్ చేసిండు, ఫైనల్ అన్నా. ఇంకా అక్కడ ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్. నా అదృష్టం చూసిరా మీరు, ఒక డాక్టర్ చదివిపిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది. భగవంతుడు కష్టపడతా ఉంటే భగవంతుడు మనకు మంచి దారి చూపిస్తాడు, మంచి వాళ్ళకు కూడా మంచి లైఫ్ పార్ట్నర్ చూపించిండు, సక్సెస్ఫుల్ లైఫే కదా. ఏదో నేను మా రెడ్డిల పిల్లని చేసుకున్నానుకో, వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూసిండు కదా, ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తారు, మెడికల్ కాలేజ్ అంతా నా తర్వాత. ఇప్పుడు నా మూడో కొడుకు లెక్క సీఎం కేసీఆర్ గారు 2018 నుంచి ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. ఎవరికి కూడా మేనేజ్మెంట్ కోటా లేదు, ఎవరికి కూడా డొనేషన్ తీసుకునే అవసరం లేదు, ఎవరికి కూడా డైరెక్ట్ హాస్పిటల్ కాలేజ్ వాళ్లకు సీట్ ఇచ్చేది అధికారమే లేదు. డైరెక్ట్ ఆన్లైనే, ఆన్లైన్ కౌన్సిలింగ్, ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ అడ్మిషన్, అంత క్లారిటీ తీసుకొచ్చిందంటే ఈరోజు అంత పారదర్శకంగా పర్ఫెక్ట్గా నడుస్తుందంటే మా సీఎం కేసీఆర్ గారు ఈ రూల్స్ అంతా సిస్టమ్ కూడా తీసుకొచ్చాడు. నాకు మొన్న ఇన్కమ్ ట్యాక్స్ కూడా రెడీ అయింది, నాకు నేనేం భయపడలే, ఎందుకంటే నా తన బ్లాక్ మనీ లేదు. మీరు ఇచ్చిన వైట్ మనీ అంతా ఫుల్ కూడా నాది, బ్యాంకులే క్లియర్ ఉంటుంది నాది. ఎప్పుడు వాళ్ళు ఎంత దోలాడిరు, ఎంతమంది వచ్చారంటే 400 మంది వచ్చారు దాని మీద. నేనేమి వేరే బేరాలు చేస్తలేము, నేనేమి ఎక్సైజ్ మామూలు నడిపిస్తలేను, నేనేమో క్యాషినోలు నడిపిస్తలేను, నేను విద్యా సంస్థలు నడిపిస్తున్నాను, ప్రతిది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది నా సిస్టమ్. చాలామంది హాస్టల్ ఫీజులు కడతారు, ట్రాన్స్పోర్ట్ ఫీజులు కడతారు, కొంతమంది ఇప్పుడు 23 లక్షల సీటు వచ్చింది వాళ్ళే, మేము వైట్ మనీ లేదు మా తాన, కొద్దిగా డబ్బులు తీసుకొస్తాం, ఓ పార్ట్ పేమెంట్ కడతారు, ఆ డబ్బులు కూడా మేము తీసుకోము, ఆ డబ్బులు కూడా ఛాలెంజ్ రాసి ఎంబడే బ్యాంకులు వేసేస్తాం. ఒక ఆ సిస్టమ్ తోటే ఉన్నది కాబట్టి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని పోయినరు, ఎవరికి కూడా భయపడము. మీరు మాత్రం స్టూడెంట్స్కి ఒకటే చెప్తున్నారు, లైఫ్లో సక్సెస్ కావాలంటే కష్టం.